హలో ఫ్రెండ్స్ మరొకసారి ఒక మంచి రెసిపీతో మీ ముందు ఈరోజు చూపించబోయే రెసిపీ హర్యాలీ మటన్ హర్యాలీ మటన్కి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ మటన్ అలాగే ఇంగ్రీడియంట్స్ ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనా పది పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకోండి అలాగే టూ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ఇలా పేస్ట్గా రెడీ చేసుకోండి ఈ పేస్ట్ని పై వేసేసి ఈ మిశ్రమాన్ని కలుపుకొని కుక్కర్లో వేసేసుకోండి కుక్కర్లో వేసుకున్న తర్వాత తగినంత ఉప్పుని కలిపేసుకొని ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ అయిన తర్వాత ఉడికిన తర్వాత ఒక ప్యాన్లో టూ ఆనియన్స్ కట్ చేసుకొని టూ పచ్చిమిరపకాయలతో కొద్దిగా పసుపుతో ఇది వేగేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ ఉడికించుకున్న మటన్ని ఇందులో వేసేసుకోవాలి గరం మసాలాకు కావాల్సిన పదార్థాలు కొన్ని ధనియాలు కొన్ని లవంగాలు పట్టా ఇలాయచీ అలాగే కొన్ని మిరియాలని యాడ్ చేసుకొని పౌడర్గా చేసుకున్న తర్వాత ఈ గరం మసాలాని 1 టీ స్పూన్ మనం ఈ కూరలో కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే ఇది ఎక్కువ పరోటాతో చాలా బాగుంటుంది